విధంగా పొందాను? మీకు ఏమేమి నచ్చినాయి జగన్ గారి పరిపాలనలో? జగన్ గారి పరిపాలనలో అమ్మ ఒడి కానీ, తర్వాత రైతు రుణమాఫీ, డాక్టర్ రుణాలు. ఓకే అన్న, నెక్స్ట్ కొంచెం గట్టిగా చెప్పండి. ప్రతిపక్షాలు ఈ సంక్షేమ పథకాలు కొన్ని సమర్పతలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోకి వెళ్ళిపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది, డెవలప్మెంట్ లేదు, అవినీతి పెరిగిపోయింది అంటున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు ఏం జగన్ చెప్పలేదు కదా, వేరే పని చేసుకోదండి, ఓన్లీ నేను సంక్షేమ ఫలాలు ఇస్తే అని చెప్పలేదు కదా. పని చేసుకోండి, దాంతోపాటు ఇంకొక ఇన్కమ్ సోర్స్గా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు కానీ 2 లక్షలు కానీ వచ్చిందనుకోండి, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో అయితే దాన్ని వేరే విధంగా ఇప్పుడు ఎనుములు కానీ ఇట్లా ఇంకొకటి సోర్స్, అదర్ సోర్స్, సెకండరీ సోర్స్గా పెంచుకోవచ్చు. మరి ఇప్పుడు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా ఇప్పుడు, వీళ్ళిద్దరు కలిసి రావడం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కలిసి రావడం అంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది, కానీ మళ్ళీ జగనే వస్తారంటారు. జగనే వస్తారు, వాళ్ళు కలిసి వచ్చినా కూడా జగన్ను ఓడించలేరంటావు? ఈరోజు ఆల్రెడీ, ఈరోజు జగన్ గారు చెప్పారు ఆల్రెడీ, ఏం చంద్రబాబు ఇది నథింగ్, ఓన్లీ ఈ మీడియా అని కానీ ఇవన్నీ ఎదుర్కొంటే ఖచ్చితంగా, అంటే నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చెప్తుంటారు, అది ఖచ్చితంగా జనాలకు 1-4 సార్లు గ్లోబల్ ప్రచారం చేస్తే అది నిజం. అంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది పాదయాత్ర? లోకేష్ గారి పాదయాత్ర రాయలసీమ అయిపోయింది అనుకోండి, ఐ థింక్ నెల్లూరులో ఉన్నారు. నెల్లూరు రాయలసీమలో అయితే మా జిల్లా వరకు అయితే ఖచ్చితంగా 10 నుంచి 11 వైసీపీ పక్క కర్నూలు జిల్లా. అంటే ఇప్పుడు ఈ లోకేష్ పాదయాత్ర ప్రభావం చూపించచ్చు వచ్చే ఎన్నికల్లో, అంటే గవర్నమెంట్ ఫామ్ కానీ టీడీపీ? అంటే వ్యక్తిగతంగా కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు, ఎందుకంటే ఇంతకుముందు పప్పు అంటున్నారు, ఇప్పుడు అది అంటున్నారా? ఇప్పుడు అట్లా ఏం లేదు, అంటే జనాలు కొద్దిగా ప్రతి మనిషి కొద్దిగా అన్న తెలుసుకుంటాడు. అదొక సెల్ఫీ యాత్ర అంటున్నారు కదా, చాలా మంది వైసీపీ నాయకులు, ఆయన పాదయాత్ర కాదు సెల్ఫీ యాత్ర అని, సెల్ఫీ దిగుతున్నాడు అని అంటున్నారు వైసీపీ నాయకులు, దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అంటే ఏమైనా కొంచెం మార్పు చెందిందంటే, మార్పు అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎవరైనా సరే అది నిజం నిజమని చెప్పాలి. ఫైనల్గా 2024లో ఎవరు వచ్చే అవకాశం ఉంది, ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్? అంటే జగనే వచ్చే అవకాశం ఉంది 90-95, 90 నుంచి 90 సీట్ల వరకు మధ్య.